హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్ మౌన వ్లాగ్. సో ఈ రోజు అయితే ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా, వరలక్ష్మి రథం. సో వరలక్ష్మి రథం అంటేనే సో సిరి సంపదలు అనేవి మనకి వచ్చే రోజు అని అర్థం. వచ్చే రోజు అని నేను చెప్పను అనుకో, బట్ మనం దిష్టి ఏమంటారు, నిష్ఠగా మంచిగా పూజ చేసుకుంటే రావాల్సిందల్లా మనకు వస్తుంది అనమాట. సో ముందుగా అందరికి వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి. సో అందరి ఇంట్లో అమ్మాయిలు ఎవరంటే ఉంటారో వాళ్ళు మంచిగా పద్ధతిగా రెడీ అయ్యి సో మంచిగా పూజ చేసేసి దేవుడికి పలహారాలు ఇవి అవి అన్నీ ఇచ్చి వాయనాలు అన్నీ ఇచ్చిపుచ్చుకుంటారు కదా. సో అలాంటివన్నీ పార్టిసిపేట్ చేసి ఉంటారు కదా. సో అలా చేస్తే చాలా మంచిది, అంటే ఒక ఐదుగురు ముత్తైదువులకి వాయనం ఇస్తే మంచిది అని అంటారండి. సో నేను కూడా ఈరోజు ఒక ఐదుగురికి తొమ్మిదిగురికి అలా ఇద్దామని అనుకుంటున్నాను. సో అందరినీ నేను కూడా పిలిచాను అనమాట, ఒక ఇద్దరికి ఇచ్చాను, ఇంకా ఉన్నారు రావాల్సిన వాళ్ళు. సో వస్తారు. సో మీరు కూడా నెక్స్ట్ వరలక్ష్మి రథానికి ఇలాగా చే. సో తినైతే మా ఫ్రెండ్ గైస్. సో మేమిద్దరం అయితే మంచిగా రెడీ అయ్యాం కానీ ఇంకా జడ ఏమీ వేసుకోలేదు, అంత టైం కూడా లేదు. ఎప్పుడో తెల్లారి గట్ల లేచాము, తెల్లారి గట్ల నుంచి కూడా ఇంతే ఇలానే ఉన్నాం. సో ఈరోజు అయితే మంచిగా పూజ అనేది చేసేసుకున్నాం, వరలక్ష్మి రథం అయితే మంచిగా చేసేసుకున్నాం సక్సెస్ఫుల్గా, ఏ ప్రాబ్లం లేకుండా. సో నేనైతే వరలక్ష్మి రథానికి తీసుకున్న బ్యాంగిల్స్ అండి. సో వరలక్ష్మి రథానికి ఏమంటారు కంకణం కట్టుకుంటారు కదా, ఇదంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. సో ఇది మా ఫ్రెండ్ నేనైతే కంకణం కట్టుకున్నాం గైస్. ఈరోజు అయితే ఇలా మంచిగా చేసుకున్నాము. ఇది ఈరోజు అంటే ఇంకా తీయాలి అని అనుకున్నాను కానీ ఇంకా అలిసిపోయాం గైస్. ఇంకా తీసేంత టైం కూడా మాకు నిజంగా లేదు. ఇప్పుడు మళ్ళీ ఎవరైనా వస్తే వాళ్ళకి వాయినాలు అవి ఇవి ఇవ్వాలన్నమాట. సో ఈరోజు అయితే ఒక చిన్న షార్ట్, అంటే ఈరోజు చాలా లాంగ్ వీడియో తీద్దామని అనుకున్నాను కానీ ఇంకా కుదరలేదు అనమాట. వస్తున్నారా? సో మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. మీరు పూజకు సంబంధించిన అన్నీ కూడాను నేను రెడీ చేసుకుంటున్నాను, ప్రిపేర్ చేసుకుంటున్నాను, చూడండి అవన్నీ కూడాను. సో అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను, అది మొత్తం చూపించు. ఇంకా రెడీ చేయాలి గైస్, రెడీ చేయలేదంతా, క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేశాక మొత్తం మీకు వీడియో పెడతాను, ఏమేం చేస్తున్నాను ఏంటి అనేది కూడా చూస్తూ ఉండండి. చూడండి మొత్తం అంతా ఏంటి, ఇదిగో హే గైస్, అక్షింతలు ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఓం భీమ్ బుష్. సో గైస్ చూసారు కదా, చూస్తూ ఉండండి అన్ని చాలా అంటున్నాను. ఓన్లీ కొన్ని మాత్రమే ప్రిపేర్ చేశాను, ఇప్పుడైతే మంచిగా రెడీ అవ్వాలి. సో టైం ఇప్పుడే 9 అయిపోతుంది, ఇప్పుడే ఎర్లీ మార్నింగ్ లేచాం, బట్ ఇంకా ఇలానే ఉంది మాకు మొత్తం అంతా సరే. సో ఇవి అయితే నేను జాకెట్ ముక్కలు ఇద్దామని అనుకుంటున్నానండి కొంతమందికి, ఒక 9 గురికి. సో ఇవ్వాలి, గాజులు కుంకుమ అన్నీ ఉన్నాయి, జాకెట్ ముక్కలు తమలపాకులు పూలు అన్నీ ఉన్నాయి, చూస్తూ ఉండండి. ఇది తమలపాకు గైస్, ఇక్కడ మధ్యలో కుంకుమ పెడతాను. సో అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను గాయస్. అసలు ఎంత ఎర్లీ మార్నింగ్ లేచాను తెలుసా అండి, ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా సరే అసలు మా పనులు అవ్వలేదంటే చూడండి మరి, అయితే 3 గంటలుగా లెగాలని అర్థమైంది మాకు. సరే సరే, ఏమేమి ఉండదు, పులిహోర చేసేసినట్టున్నారు, పులిహోర చేసేసావా? ఇంకా 2 ఉన్నాయి గైస్ ప్రసాదానికి. సో చాలా బాగున్నాయండి చూడడానికి, మీ ఫోన్లో ఎలా కనిపిస్తున్నాయో తెలియదు కానీ మాకైతే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో గైస్ ఆఫ్చనా. సో గైస్ ఇప్పుడైతే మేము
వచ్చిన వాళ్ళకి కట్టడానికి హ్యాండ్ కడుతున్నాం అనమాట, సెట్ చేస్తున్నాం. కంకణం కట్టాలి కదా గైస్, అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట నేను. మార్నింగ్ స్కూల్ దగ్గర వెళ్ళిన ఫోటోస్కి పిల్ల పాపలు తెచ్చుకో. ముందు ఉద్యోగాలు వచ్చాక పిల్ల పాపలు నువ్వైనా అదైనా ఎవరైనా ఉద్యోగాలు వద్దాం. ఉద్యోగాలు కావాలి మొగుళ్ళు వద్దు. ఉద్యోగాలు వస్తేనే మొగుళ్ళు మన వెనకాల ఉంటారు, లేక కాలే వెనకాల మీరు తిరగాల బతులు వాడతా ఉండండి అంటే. తినంటే మా మరదలండి. సో మా ఇంటికి అయితే వచ్చింది అత్తయ్యతో. సో ఇద్దరం అయితే దండం పెట్టేసుకొని మా ఫొటోస్ మా వీడియోస్ అన్నీ కూడా అన్నీ కూడా అగొట్టేసుకొని మాట్లాడుకుంటున్నాం, సరదాగా మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇదైతే ఈ టైం అయింది అని చెప్పేసి సోకలాడే స్వప్న సుందరి చూసుకుంటూ ఉన్నానమాట. ఒత్తులు అవి కూడా అడ్డంగా అంటే పెట్టుకోవాలన్నమాట. షూటింగ్ జరగబోతుంది.
కరెంటు వచ్చింది త్వరగా అయితే. ఆయిల్ లేకపోతే ఇప్పుడైతే మేము మా పూజ కార్యక్రమాలంతా అయిపోయినాయి. సో ఇప్పుడైతే ఫొటోస్ మంచిగా దిగుదామని చెప్పేసి అడుగున్నాం. ఫుల్గా చెమటలు మొత్తం అంతా పూజలో ఉన్నాం కదా. పూజ అంటే ఏదో పూజ అనేసుకోకండి. సో మాకు నచ్చినట్టుగా ఏదో సింపుల్గా మేము పూజ చేసుకున్నాం, నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పుడైతే మేము. సో ఇది గైస్ మామూలుగా ఉండదు మరి మనతో, వెళ్ళాక మిగతా బ్లాగ్ కంటిన్యూ చేస్తాం. ఏవే ఒకసారి ఇలా ఉంటదన్నమాట మా బాధలు. ఫొటోస్ దిగడానికని వచ్చాం, ఒక ఫోటో కూడా మంచిగా రావట్లేదు, నేనే మంచిగా లేను. ఇప్పుడైతే వేరే మంచి ప్లేస్కి వెళ్ళాలి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటామని చెప్పేసి స్కూల్కి వెళ్ళి సరదాగా మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం జరిగింది. ఇది ఇవాళ బ్లాగ్ అయితే.